ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అసమానీయం లెసన్ 4th లెసన్ అసమానీయం దాంతో పాఠం అసమానీయులు సెక్షన్ 2 నేను ఎందుకు చెప్తున్నామా అసమానీయులు బొమ్మ చూడండి ఆలోచించి మాట్లాడండి ప్రశ్నలు చెప్పుకుందాం పాఠం ఉద్దేశం అంటే ఈ పాఠం దేని గురించి రచించడం జరిగింది అసలు ఈ పాఠం ఎందుకు
సమిష్టి జీవనమే సమాజం. ఈ వృత్తులన్నీ సమిష్టిగా అంటే కలిసిమెలిసి ఉండడం వల్ల ఒక కుటుంబంలాగా ఉండడం వల్లనే సమాజం ఏర్పడింది. ఆ వృత్తుల యొక్క సమిష్టిదే సమాజం. అంటే ఈ సమాజం ఏర్పడడానికి ఈ వృత్తుల వల్లే భూమికి ముఖ్యమైన కీలకలు పోషిస్తారని కూడా మనం చెప్పడం జరిగింది. ఏ వృత్తి వారి ఏ వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. అంటే నిబద్ధతతో అంటే వాళ్ళ యొక్క అంటే ఏ వృత్తి వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిని గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క పనిని వాళ్ళు నిమగ్నమై చేసుకొని పోవడం వల్ల ఏమవుతుంది, సమాజం సుసంపన్నమైనది. సుసంపన్నం అంటే అభివృద్ధి సంపద ఇంత ఎక్కువగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు అనమాట. అంటే ఒకళ్ళ వృత్తిని వాళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క పనిని వీళ్ళు గౌరవించుకుంటూ వీళ్ళ యొక్క పనిని వాళ్ళు గౌరవించుకుంటూ అట్లా సమిష్టి బాధ్యతతో అంటే ఒక బాధ్యత యొక్క బాధ్యతను కలిగి ఉండి వాళ్ళు ఏం చేస్తారమ్మా ఇలా దేశ అభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు ఈ వృత్తుల వారనే వాళ్ళు. ప్రతి వృత్తి గౌరవప్రదమైనది. అంటే ఇప్పుడు కుండలు చేసే వృత్తి అది గౌరవం, చెప్పులు కుట్టే వాళ్ళ వృత్తి అది గౌరవం, ఏ పెయింట్ అది వాళ్ళ గౌరవం, వాళ్ళ వృత్తి వాళ్ళకే గౌరవం, ఈ పాడి పశువులు పశువులను కాసే పశువులు పాలమే వాళ్ళ వృత్తి వాళ్ళ గౌరవం, ఇట్లా మేకలు కాసే వాళ్ళు వ్యవసాయ వృత్తి వాళ్ళకే గౌరవం. అంటే ఏ వృత్తి వాళ్ళు వాళ్ళు గౌరవించుకుంటారు అంటే వాళ్ళ యొక్క సగర్వంగా నేను ఈ వృత్తి చేసేవాడిని, నేను ఇప్పుడు సమాజానికి ఉపయోగపడుతున్నాను అనే రంగు విరిచి వాళ్ళ ధైర్యంతో అంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను ఈ పని చేయగలను, నా వృత్తి ఇది అంటే నేను ఇంతమందికి నా యొక్క వృత్తి ద్వారా ఉపయోగపడుతున్నాను సమాజానికి, నేను సమాజంలో ఒక భాగం, నేను కూడా సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్నాను అని గౌరవంగా చెప్పుకోగలుగుతాను. అంటే ఈ వృత్తుల వాళ్ళు వాళ్ళు చేసే పనిని సగర్వంగా గౌరవంగా సమాజానికి వినిపించుకుంటారు. ఈ వృత్తుల మేలికలయ్యతోనే వసుదైక కుటుంబం భావన పెరుగుతుంది. అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం, మనమంతా ఒకే కుటుంబం అనే ఒక భావన కలుగుతుంది అన్నమాట. ఈ వృత్తులన్నీ సమిష్టిగా ఉండడం వల్ల ఏమైంది, ప్రపంచమంతా ఒకటే కుటుంబం, మనమంతా ఒకటే జాతికి చెందిన వాళ్ళం అని కూడా తెలుస్తుంది అనమాట. కొన్ని వృత్తుల విషయాలను తెలుసుకుందాం. అంటే ఇంకా కొన్ని వృత్తులు అంటే ఏమేమి వృత్తులు ఉన్నాయి, ఆ వృత్తుల వల్ల ఉపయోగం ఏంటి, మనం తయారు చేసే వస్తువుల వల్ల ఉపయోగం ఏంటి, ఆ వృత్తులు ఎంత కష్టపడుతున్నారు వృత్తుల వాళ్ళు, వాళ్ళకి ఆదరణ లభిస్తుందా లేదా అనేది మనం ఈ యొక్క లెసన్లో తెలుసుకుందాం. ప్రతిరోజు మనం ఎన్నింటినో చూస్తుంటాం. అంటే మనం ఇప్పుడు రోడ్డు పైన వెళ్తున్నా కానీ మనం ఏదైనా పని మీద వెళ్తున్నా కానీ చాలా వృత్తుల వాళ్ళని చూస్తూ ఉంటాం అనమాట. అంటే కార్పెంటర్స్ కానీ అది వ్యవసాయదారులు బియ్యం అమ్మడం కానీ కూరగాయలు అమ్మడం అంటే ఇట్లా చాలా మంది గుండలు తయారు చేసి అమ్మడం, ఇంకా చాలా అది శవరం అంటే కటింగ్ షాపులు మనం ఇంకా చాలా చూస్తాం అనమాట. సాకలి వాళ్ళు అంటే బట్టలు ఉతికే వాళ్ళు అంటే ఆహార వాళ్ళు ఇల్లు ఇల్లు ఇస్త్రీ చేస్తూ ఉంటారనమాట. మనం చూస్తూ ఉంటాం అది రోడ్ల పైన అది పెట్టలు పెట్టుకుని ఇస్త్రీ చేస్తూ ఉంటారన్న బట్టలు బట్టలు కూర్చడానికి కొంతమంది వస్తూ ఉంటారు. బట్టలు అంటే చీర నేత పని వాళ్ళు అంటే చీరలు అమ్ముతూ ఉంటారు. నేత పని వాళ్ళు నేత చేసి చీరలు తయారు చేస్తూ ఉంటారు, పట్టు వస్త్రాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అలాంటి వృత్తులు మనం ఇప్పుడు బంగారం డిజైన్స్ చాలా కొత్త కొత్త డిజైన్లు ఉంటాయి, ఆ బంగారాన్ని తయారు చేసే వాళ్ళు వాళ్ళని చూస్తూనే ఉంటాం. ఇట్లా రకరకాల వృత్తులు మనం రోజు చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్నింటిని పట్టించుకో, మరికొన్నింటిని గురించి ఆలోచించడం, కొన్నింటిని మనం వదిలేస్తూ ఉంటాం, చూసి చూసి చూడట్టుగా వదిలేస్తాం. కానీ కొన్ని మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంటే ఈ వృత్తి వాళ్ళు ఇంత కష్టపడతారా, అంటే ఇంత నైపుణ్యం దాగి ఉందా, వీరి కష్టం మీద అంటే ఈ యొక్క వస్తువు తయారు చేయడానికి ఇంత కష్టం ఉందా అని మనకి ఆశ్చర్యం కలిగింది అనమాట ఆ వృత్తుల వాళ్ళని చూస్తే. కానీ కొద్దిగా దృష్టి పెడితే కొన్ని విషయాలు ఆశ్చర్యం కలుగుతుంది. మరి విత్తనాన్ని చూసారా, అంటే ఇప్పుడు మనం కొన్ని విషయాలపై దృష్టి పెట్టాం అనుకో, అసలు ఇది ఎట్లా తయారైంది ఎట్లా తయారు చేశారు అనే ఒక ఆలోచన మనం దానిపై ఏకాగ్రత అంటే దృష్టి పెట్టి ఏకాగ్రతంగా ఆలోచించామనుకో మనకి అది వింత అనిపిస్తుంది అనమాట. అంటే అసలు దాని యొక్క పూర్వపుత్రాలు అది దాన్ని ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, దానికి లాస్ట్కి ఆకారాన్ని ఎలా ఇస్తారు అనేది మనం ఆ వస్తువు గురించి ఆలోచించామనుకో ఆ వస్తువు ఎంత ఎంత శ్రమ దాగుతుంది, దాన్ని తయారు చేసిన ఎంత ఇబ్బంది పడుతుందో అనేది మనము ఆలోచించామనుకో అప్పుడు మనకు తెలుస్తున్నామా ఆ వృత్తి యొక్క గొప్పతనం అనేది కూడా మనకి తెలుస్తున్నది. మరి
పది ఎకరాలు 50 ఎకరాలు కూడా ఆక్రమించే అంత చెట్టు అయిపోతుందన్నమాట. మరి వృక్షం అలా అంత పెద్ద వృక్షం అయిపోయిందన్నమాట. ఇంతంత ఎత్తరంలో నుంచి అంత పెద్ద ఎత్తు ఎలా వచ్చింది అంటే ఆ చెట్టు ఎలా వచ్చింది అని కూడా మనకి ఒక్కసారి ఆశ్చర్యానికి లోనవుతాం అన్నమాట. కానీ దీని నుంచి పెద్ద మర్రి చెట్టు వస్తుంది అంటే అంత చిన్న గింజలో ఇంత గొప్ప శక్తి ఉన్నదన్నమాట. అంటే ఆ యొక్క మర్రి గింజ చూడడానికి చిన్నగానే ఉన్నా కానీ ఆ యొక్క దానిలో ఉన్న శక్తి పెద్ద. అంటే ఆ యొక్క చెట్టును చూస్తే మనకి దాని యొక్క శక్తి అనేది అర్థమైపోతుంది. అంటే ఇది ఇంత పెద్దగా ఉందా, ఇంత విస్తరించి ఉందా అని మనల్ని చూడడానికి మనం మనమే నమ్మకానికి నమ్మలేకపోతాం అన్నమాట. ఒకసారి ఇట్లే మన మధ్యలోనే ఉన్న వాళ్ళలో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. అంటే ఎవరిని మనము తక్కువ చేసి చూడకూడదు. ఏ వ్యక్తిలోనూ ఎంతో కొంత గొప్ప నైపుణ్యం దాగి ఉంటుంది, అది మనం బయట పెట్టాలి. అంతే తప్ప అది ఎవరో ఎవరికి అంతటా వాళ్ళు తక్కువ అంటే ఎవరిని మనం తక్కువగా చురుకైన భావాలతో చూడకూడదు. ఎవరిలోనూ ఎంతో కొంత గొప్ప నైపుణ్యం అనేది దాగి ఉంటుంది. కంపల్సరిగా నైపుణ్యాన్ని మనం బయటికి తీస్తే వెలికి తీస్తే ఆ గొప్పతనం అనేది ప్రపంచానికి తెలుస్తుంది, సమాజానికి తెలుస్తుంది, మనుషులందరికీ తెలుస్తుంది. సామాన్యులుగా కనిపించే వాళ్ళలో అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంటుంది. కొంతమంది చూడడానికి సింపుల్ గా ఉంటారు అన్నమాట. అంటే సామాన్యుల అంటే మామూలుగా చూడడానికి మామూలు వాళ్ళలా కనిపెడతారు, కానీ వాళ్ళలో ఎంతో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను మనము మన మనసుతో చూసినప్పుడే తెలుస్తుంది వాళ్ళ యొక్క ప్రతిభని. అప్పుడు మనకు అనిపిస్తుంది చూస్తే సామాన్యుడిలా ఉన్నాడు, మామూలు వ్యక్తిలా ఉన్నాడు, కానీ ఇతనిలో ఇంత ప్రతిభ దాగి ఉన్నదా అని మన యొక్క ఆశ్చర్యానికి గురైపోతాం. చూడండి, ఆకాశంలో హాయిగా ఎగరలేని విమానాన్ని ఎవరు కనుగొన్నారు అంటే ఇప్పుడు ప్రపంచంలోనే విమానం తిరుగుతుంది అనమాట. ఆ విమానం గాలిలో ఆ విమానాన్ని ఎవరు కనిపెట్టారమ్మా, రైట్ బ్రదర్స్ కనిపెట్టారు. ఆ విమానం ఎంత గొప్ప చూడడానికి ఎలా అనిపిస్తుందో మనకి ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఎందుకంటే అది ఆకాశంలో ఎగురుతా ఉంటే, ఆకాశంలో వెళ్తా ఉంటే ఏ ఆదరణ లేకుండా ఆకాశంలో కలిగేస్తుంది. అసలు దీన్ని ఎవరు తయారు చేశారు, ఆ తయారుదారుల యొక్క గొప్పతనం అసలు ఎలా కనుగొన్నారు దాన్ని అనేది మనకి అన్ని ఆశ్చర్యాలు కూడా కలిగిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రపంచంలోని విషయాలను క్షణాల్లో ప్రత్యక్షంగా మనం చూపించే టీవీని కనిపెట్టింది ఎవరు? సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన సెల్ఫోన్ మరొకటి ఎవరు అని తరచూ మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం టీవీలో ఎక్కడెక్కడ న్యూస్, ఎక్కడెక్కడ వార్తలు ఇవన్నీ మనకి ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అంటే ఎక్కడ జరుగుతున్న విషయాలన్నింటినీ మనకి కళ్ళ ముందు కళ్ళ కనిపెట్టినట్టుగా చూపిస్తుంది టీవీ. అవునా కదా? అక్కడ టీవీని ఎవరు కనిపెట్టారు, అసలు ఈ టీవీ ఎలా తయారు చేశారు, ఏ విధంగా తయారు చేశారు అనేది కూడా మనకు ఒక్కసారి డౌట్ మనకే వస్తూ ఉంటుంది అనమాట. అదే ఫోన్ చూడండి, మనం ఇక్కడ ఉంటాము, అమెరికాలో ఎక్కడ ఉంటారు, మనం ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర మాట్లాడవచ్చు, రోజు మనము మాట్లాడుకోవచ్చు. అలా మనం రోజు ఒకరి యొక్క బాధని ఒకరిని మనం తెలుసుకోవడం, ఆప్యాయంగా మాట్లాడుకోవడం, ప్రేమాన్ని చూపించుకోవడం ఈ యొక్క ఫోన్ ద్వారా మనం చూసుకోవచ్చు. అదే వీడియో కాల్ లో కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. అంటే మనం ఇక్కడ నుండి అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మాట్లాడగలుగుతున్నాం. అంటే ఏంటమ్మా, ఆ యొక్క గొప్పది అంటే ఆ ఫోన్ తయారు చేసిన గొప్ప వ్యక్తి, అంటే అతని యొక్క నైపుణ్యం అంత గొప్పదనమాట. అతను చూడడానికి ఒక మానవ సాధారణ వ్యక్తిలా కనబడతాడే కాబట్టి, కానీ అతనిలో ఇంత ప్రతిభ ఉందా, ఇది తయారు చేసే ఎంత గొప్ప వ్యక్తి అనా అని మనకు అర్థమవుతుంది అనమాట. కానీ ఈ సుఖాలు విలాసాల కన్నా ముందు జీవిత అవసరాలు తీర్చుకునే మార్గం చూపించిన మహాపురుషుల గురించి ఎప్పటికైనా దృష్టి సారించాలి. అంటే మనం ఈ విలాసాలు విందులు విలాసాలు వీటి గురించి ఆలోచించుద్దాం ఎప్పుడైనా. అంటే మనము ఈ ఒకటి ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, సమాజానికి మనం ఉపయోగపడే వస్తువులనే తయారు చేయాలి. కానీ మనం ఏం చేస్తామమ్మా, వినాశనానికి, ఉత్తగ టైం పాస్ చేసుకోవడానికి ఇలాంటి వస్తువులనే ఉపయోగిస్తూ ఉంటున్నాం. అలాంటి మనకి యూజ్ అవుతాయా కాదు, మన ప్రపంచానికి ఉపయోగపడే వస్తువులను మాత్రమే తయారు చేయాలి. అలాంటి మహానుభావుల యొక్క వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క శ్రమని మనము గుర్తించాలి. వాళ్ళు ఎన్నో విధంగా కష్టపడి అలా తయారు చేసిన వస్తువులను మనకు అందించారంటే దాంట్లో ఎంతో గొప్ప కృషి దాగి ఉంది. చూడండి, వాళ్ళ కృషిని త్యాగాన్ని ఎప్పుడైనా తలుచుకుంటామా? తలుచుకోమసలి మనం మన కోసం ఇన్ని వస్తువులు తయారు చేసి వాళ్ళ ఎంత కృషి,
వాళ్ళు శ్రమ అవన్నీ మనకి దారపోసి ఈ వస్తువు మన దగ్గరికి వచ్చిందంటే ఎంతో మంది కష్టం దాంట్లో ఉంటుంది. ఒక ఎంతో మంది కష్టపడితేనే ఒక వస్తువు తయారైతుంది. ఆ వస్తువు తయారై మన దగ్గరకు వచ్చిందంటే ఆ వ్యక్తులు ఎంత కష్టపడి ఉంటారో మనం తెలుసుకోవాలి. ఆ యొక్క కష్టాన్ని ఏం చేయాలమ్మా మనము గుర్తించాలి. గుర్తించి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని వాళ్ళ త్యాగం అనేది మరువరాని దశకి అంటే ఆ వస్తువు తయారు చేసిన వాళ్ళ యొక్క త్యాగం అనేది మరువరాని. ఇప్పుడు మన ఫ్యాన్స్ బల్బులు అవునా కదా కరెంట్ రోజు పవర్ మనము ఇంత వెలుగులో కూడా ఉంటున్నామంటే నైట్ కూడా చీకటిలో నుంచి లేకోకుండా వెలుగులోకి వస్తున్నామంటే ఏంటమ్మా లైట్. ఆ లైట్ తయారు చేసిన యొక్క గొప్ప వ్యక్తి గొప్పతనం అది అవునా కదా ఫ్యాన్లు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా ఒక్క వస్త్రం అంటే ముందే కాలేసుకుంటున్నాం. అది తయారు చేసిన వ్యక్తి గొప్పతనం. అదే మనం ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలు ప్రయాణం చేయాలంటే బస్సెస్ బస్సులు వెహికల్స్ ఇవన్నీ మోటార్ సైకిల్స్ ఇవన్నీ తయారు దాని యొక్క గొప్పతనం అనమాట. ఆ యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించినప్పుడు ఆ తయారు చేసిన వ్యక్తి యొక్క గొప్పతనం అతను మనము అతని యొక్క శ్రమను త్యాగం చేసి మనం ఇప్పుడు విలాసాలుగా తిరుగుతున్నాం అవునా కదా. ఇంకదే ఉన్నామా మనం రోజు వండుకునే వస్తువులు కానీ మనము ఇంట్లో చూస్తున్న టీవీలు కానీ మన ఇంట్లో సబ్బులు కానీ ఇవన్నీ తయారీదారుల యొక్క గొప్పతనానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క శ్రమ త్యాగం చేయడం వల్లే మనము ఈరోజు మనం స్వేచ్ఛగా ఇంత ఆనందంగా జీవిస్తున్నామంటే ఆ వస్తువు యొక్క తయారీదారు యొక్క గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి అమ్మ అన్నమనములైన అన్ని జీవములకు కూడు లేక జీవ కోటి లేదు అన్నాడు కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అన్నములైన అంటే మనం ఈ జీవి సృష్టిలో జీవిస్తున్నాం అంటే ఏంటమ్మా దానికి ఆహారం. మనకి అన్ని జీవులకి ఆహారం కావాలి. అలా ఆహారం లేకపోతే బతకగలుగుతామా? బతకగలుగుతాం. ప్రతి జీవికి కొంత శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం కావాలమ్మా? ఆహారం కావాలి. అవి ఆహారం తిరిగి ఏం చేస్తాయి? శక్తిని పొందుతాయి. మనం కూడా రెండు మూడు పూటలు ఆహారం తినాలి. ఆహారం తినే కొంత శక్తి వస్తుందా మనకి? మరుసటి రోజు మనం మన పనులు మనం చేసుకోగలుగుతామా? చేసుకోలేము, నీరసం వచ్చిపోతాం. అలాంటి అంటే అలాంటి జీవకోటికి ఆహారాన్ని అందించేది ఎవరమ్మా? రైతు అన్నమాట. అలాగే ఆహారం లేకుంటే ఏ ప్రాణి బతకదు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార విషయాల గురించి మనకు మొదట తెలిపిన వారు ఆదివాసులు. అడవులే అమ్మఒడిగా కొండ కొనలే తోడు నీడగా జీవిస్తారు. అంటే మనం అసలు ఏ ఆహారం తినవచ్చు ఏ ఆహారం తినకూడదు అని మనిషి తెలియజేసింది ఎవరమ్మా? మనకి ఆదిమానవులు. ఆదిమానవుల ద్వారానే మనము ఆహారాల పట్ల నిప్పులు కనిపెట్టింది కూడా ఆదిమానవుడే. ఫస్ట్ ఏం చేశారమ్మా వాళ్ళు అడవుల్లో సంచరిస్తూ ఫస్ట్ వేటాడడం మొదలు పెట్టారు. వేటాడడం మొదలు పెట్టి ఆ పచ్చి మాంసాన్ని తింటూ జీవనం సాగించారు. తర్వాత ఏంటమ్మా ఆ చక్కని యొక్క పండ్లు అవి ఇవి అన్ని అవన్నీ తిని జీవనాన్ని సాగించారు. అలాంటి జీవనంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆదిమానవుడే. ఏం చేస్తారమ్మా ఈ పండు తినచ్చు ఈ పండు తినకూడదు అనేది వాళ్ళకి తెలుసు. అంటే ఒక్కొక్కసారి ఏమంటే ఆ పండుగలు కూడా విషపూరితమైనవి కూడా ఉంటాయన్నమాట. అవన్నీ టెస్టింగ్ చేసి మనకు మనకి ఇప్పుడు మనం తింటున్నాం. అంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమే మనం ఇప్పుడు ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కానీ ఏ వస్తువు అయినా తింటున్నాం అంటే వాళ్ళ యొక్క శ్రమ. అదేవిధంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళమ్మా ఈ యొక్క వేటాడడం. వేటాడిన తర్వాత ఏం చేసేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఆహారాన్ని వండుకొని తినడం, రాయి రాయిని కలిపి నిప్పు పుట్టించడం, తర్వాత ఈ యొక్క రాళ్లతోటి వస్తువులను తయారు చేయడం అంటే వాళ్ళకు ఉపయోగపడే వేటాడడానికి కావాల్సిన వస్తువులను తయారు చేయడం. అదేవిధంగా నిప్పు ద్వారా ఏం చేశారమ్మా ఆహార పదార్థాలు వండుకోవడం. వండుకొని అట్లా జంతువులను మచ్చిక చేసుకోవడం, ఆ జంతువులను మచ్చిక చేసుకుని ఆ జంతువుల పాలను తాగడం ఆరోగ్యానికి ఉపయోగపడడం. అదేవిధంగా ఆ జంతువులను ఏ జంతువు అయితే వేటాడి మాంసం తినొచ్చు అనేది కూడా వాళ్ళ ద్వారానే మనము తెలుసుకున్నాము. అలాంటి యొక్క గొప్ప వీరులు గొప్ప వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే మనం ఈ రోజు ఇంత ఆనందంగా ఉంటున్నామని కూడా చెప్పవచ్చు. వాళ్ళు ఏం చేస్తారమ్మా అడవులనే అమ్మఒడిగా అంటే అడవులలోనే జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏమి తినాలో ఏమి తినకూడదు చెప్పారు. అంటే వాళ్ళు ఎలా తినాలి ఏం తినకూడదు వాళ్ళ ద్వారానే మనము తెలుసుకుందాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ మరుసటి రోజు చెప్పుకుందాం.